జెసి ప్రభాకర్ రెడ్డి వెళ్ళింది నిజమేనని, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై చర్చకు వెళ్లానని, అక్కడ ఎవరిపైనా దాడి చేయలేదని తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి చెప్పారు. కావాలంటే సీసీ కెమెరా రికార్డులు చూసుకోవచ్చని అన్నారు. తాము ఫ్యాక్షన్ ప్రోత్సహిస్తే జేసీ బ్రదర్స్ ఇక్కడ తిరగలేరని, సోషల్ మీడియా వ్యాఖ్యలు సరికాదని చెప్పడానికే వెళ్లామని తెలియజేశారు. అతను తాడిపత్రి నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉండే గ్రామాలలో కానీ మున్సిపాలిటీ పరిధిలో కానీ అవాంఛనీయ సంఘటనలు ఈ యూట్యూబ్ ఛానళ్ళల్లో ప్రతి ఒక్కరిని విమర్శించడము చేయడము, అక్కడ వాళ్ళ దగ్గర వాళ్ళని రెచ్చగొట్టి గలాటలు పెట్టడము, ఇవన్నీ ఛానల్ రోజులు ఉంటే అందరినీ రెచ్చగొట్టేసిపోవడంతో అతను చేసాను ఆడు. మళ్ళా 3 రోజులు కిందట కూడా నా కుటుంబ సభ్యుల మీద కూడా అతను మాట్లాడడం జరిగింది. ఎప్పుడోసారి అతనితో మాట్లాడాలని అనుకున్నాను నేను, ఇది మాట్లాడాలని 10 రోజులు ఉంటే అనుకుంటాను, ఆయన ఎప్పుడు లేడు. ఈరోజు నేను మున్సిపల్ ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు ఆడ మనుషులు వెహికల్ ఉంటే ఉండాడు కదా అని, వయసులో పెద్దోడు, అందువల్ల మాజీ ఎమ్మెల్యే గారితో మాట్లాడాలని ఇంట్లోకి పోయినా అక్కడ ఎవరు లేరు. కొద్దిసేపు అట్లా కూర్చున్నా, అంతలేకే పోలీసులు కూడా వచ్చినారు, ఏదో జరుగుతుందేమని. వాళ్ళ డ్రైవర్లు ఎవరెవరో 10 మంది వాళ్ళ నాయకులు అంత ఉన్నారు. అయ్యా అన్నకు చెప్పండి ఏంటి ఈ పద్ధతులు మార్చుకోమని చెప్పడం జరిగింది. అంతకుమించి నేను చెప్పిండేది ఏం లేదు, ఇంకోటి ఏం లేదు. అతను ఏ విధంగా ఫీల్ అయినాడో, తిరిగి దాడి చేయడానికి ప్రయత్నించినారు, పోలీసులు అడ్డపడ్డారు. మీరు కొట్టినారు వాళ్ళ అనుచరులు, ఇద్దరు కిరణ్ అనే వ్యక్తిని కొట్టినారంటూ కూడా వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు కూడా వెంటుండి ఎస్కార్ట్తో ఎమ్మెల్యే మా ఇంటి మీద దాడి తీసుకొచ్చారని ఆరోపిస్తున్నారు. దీనికి ఏం చెప్తారు? నేను పోయేటప్పటికే పోలీసు వాళ్ళు వచ్చినారనే కదా నేను చెప్తాండే, నేనే అబద్ధం చెప్పలేదే. నేను ఇంట్లోకి పోతాండా, అక్కడనే ఎస్ఐ వచ్చినాడు. నేను బయట ఎవరైనా ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే ఉండొచ్చు. ఆ కిరణ్ అనేవాడు ఈ ఊరు కాదు, ఇంకోటి కాదు. అతనుతో ఇలాంటివన్నీ రెచ్చగొట్టే ధోరణిలో అతనితోనే పెట్టారు. ఒకసారి అతన్ని చూసుకోండి, ఏమి ఏం చేసినారు, ఏం కథ ఏమనేది. నేనుండి కొట్టడం ఉంది. ఆడ నేను బయటకు వచ్చినప్పుడు ఏడో ఒకటి కొడతా అంటే నేనే ఇడిపించి పదంరాయా అని చెప్పిన. పోలీసు వాళ్ళు ఎస్కార్ట్ ఉండి కొట్టినకే, ఇంకా పోలీసు వాళ్ళు ఎస్కార్ట్ ఉండి కొడితే అతను ఎప్పుడు తిరుగుతాడో అప్పుడెప్పుడు ఉంటాడు. పోలీసు వ్యవస్థ అనేది ఉంది కాబట్టే ఈరోజు తాడిపత్రి ప్రాంతంలో లాండ్ ఆర్డర్ అనేది ఉంది. ఎక్కడే కానీ అవాంఛనీయ సంఘటన జరగడం లేదు. ఏం సామాన్యుడు కూడా స్టేషన్కి పోయి కేసులు పెట్టే పరిస్థితి ఈరోజు ఉంది. గతంలో ఆ పరిస్థితి కూడా లేదు. గతంలో ఆ పరిస్థితి ఉన్నా కూడా ఎవరైనా చెప్పండి గతంలో ఉంది అనేది. అప్పుడుండే పోలీసులంతా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏది చెప్తే తూచా తప్పకుండా చేసిన వాళ్ళే. ఈరోజు మేము ఎవరిని పోస్టింగ్ వేయించుకోవడంలే, ఎవరిని అడగడంలే. పోలీసు వ్యవస్థ అనేది కానీ ఏ అధికారికి కానీ స్వేచ్ఛ స్వతంత్రాలు ఉంటాయి. వాళ్ళు ఏ విధంగా చేయాలనుకుంటే ఆ విధంగా చేస్తారు. ఇట్లాంటి సంఘటనలకు మేము భయపడము, కానీ ఇట్లా ఇంటి మీద దాడి చేయడం వాళ్ళ సంఘటనలకి దాడి స్టార్ట్ చేశాడు, దీనికి భయపడమని ఆయన అంటున్నారు. మీరు ఎట్లా చూస్తారు? ఎవరు భయపడమంటారు? నేను దాడి చేసినానా? దాడి చేస్తే భయపడేది భయపడింది అతనికి తెలుస్తుంది. నేను దాడి చేయలేదు కాబట్టి అతను భయపడను అని చెప్తున్నాడు. దాడి చేస్తే భయపడే పరిస్థితి అతనికే తెలుస్తుంది. నేను దాడి చేస్తే ఎట్లుంటుంది అనేది అతనికి స్వయంగా తెలుసు. నా మనస్తత్వం కూడా అతనికి తెలుసు. అది ఇంకా మళ్ళీ మీకుండా చెప్పి ప్రజలకందరికీ మళ్ళీ నా మనస్తత్వం గురించి తెలిసి అదంతా బాగుండదు. ఆయనకు తెలుసు కాబట్టి భయపడేది భయపడంది ఎట్లుండాలనేది అతనికి బాగా తెలుసు. అతనికి తెలుసు కాబట్టి అత్యరాజకీయాలు చేసేది, దోపిడీలు దొంగతనాలు చేసేది అతనికే చెల్లు, కానీ ఈ ఏరియా వాళ్ళకైతే చెల్లు. మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ మంది తమ వర్గానికి చెందిన వాళ్ళు కూడా అందరూ నామినేషన్ వేశారు. కేవలం ఏకగ్రీవం చేసుకోవడానికి పెద్దవాళ్ళు ఇట్లాంటి భయాందోళన సృష్టించే కార్యక్రమాలు చేస్తున్నాడని అంటున్నారు. దీనికి ఏం చెప్తారు? ఏ మున్సిపల్ ఎలక్షన్ అనేది ఒక ప్రక్రియ. ప్రజాస్వామ్యంలో ఎవడన్నా ఇచ్చు ఎక్కడన్నా ఉండొచ్చు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎవడన్నా నామినేషన్లు వచ్చి ఇంటి మీద పోయి దాడులు చేసేవాళ్ళు, మేము చేయలేదే. అలాంటి పరిస్థితి నేను తాడిపత్రిలో తీసుకురాను కూడా ఆ ఆలోచన అతనికి ఉందేమో. ఆ ఆలోచన నాకుంటే అతను ఎట్లా తిరుగుతాడు? ఒకడు పెళ్ళిళ్ళకు పోయేది, పేరెంటాలకు పోయేది, ఇంకోటి పోయేది. నాకు ఆ ఆలోచన లేదు. ఇంకోరిని భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు భయపడితే ఎవడు ఎవరికి భయపడే పరిస్థితిలో ఎవరు లేరు. అతను అనుకుంటా ఉండొచ్చేమో, కానీ నేను ఎప్పుడన్నా భయపడిచ్చే భయపడతాడేమో అనేది. ఆ భయపడే సంగతులు ఎక్కడ ఉండవు. భయపడడం కూడా అతను ఏందో నేను భయపడితే భయ ఎట్లుంటుందంటే దొంగ 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 అన్నట్లుంది అతను. అంతే తప్ప అతను ఆల్రెడీగా భయపడుతున్నాడు, మళ్ళీ దొంగ దొంగ అని ఏంటికి అతను అనేది. ఆల్రెడీగా భయపడుతున్నాడు అతను, భయపడలేదని నేను చెప్పడం లేదే. అది పరిస్థితి. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేకని ఈరోజు పోలీసు అడ్డం పెట్టుకుని నా మీద వెహికల్ ఎక్కించే ప్రయత్నం చేశాడు అని కూడా కామెంట్ చేస్తున్నాను.
రాజకీయం కదా, అతను వాకింగ్ చేస్తుంటాడు. ఏ మనిషినైనా ఎవరన్నా కానీ వేగిలతో గుద్దాలనుకుంటే ఎవడైనా గుద్దుతాడు. ఆ సంస్కృతి నాకు కాదు, అతనికే ఆ సంస్కృతి ఉంది, పెంచి పోసిచ్చేది ఇట్లాంటివన్నీ. అందువల్ల ఈ విధంగా అవు దాసరి కిరణ్ అనేవాడు యా ఊరు, ఏమి, ఏం కథ, వాడు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది, ఏమని చెప్పవను, అతను చెప్పవను. నేను అందరి మాదిరి చర్చ పెట్టి రభస చేసే మనస్తత్వం కాదు కాబట్టి అతను ఉంటే మాట్లాడదామని వెళ్ళినా కానీ అతను ఏదో నా కొంప అంతా పోతుందని అతను అంటాడు. అవు కుర్చీ అయితే కాల్చినాడు, నేను కూర్చున్నాను ఇంట్లోకి పోయినానే జేసీబీ పెట్టి ఇండ్లు బీకేసుకొని కొత్తది కట్టుకోమ్మా, అది నా సలహా. అది పాపం అతను జేసీబీ పెట్టి ఆ ఇండ్లు బీక్కుంటే మంచిగా ఉంటుంది, కొత్త ఇండ్లు కడితే ఏదైనా వాస్తు పాడు పడేసి దోషాలు కొడుకుపోతాయి. 40-50 ఏళ్ళు ఉంటే ఇండ్లు అదే ఇంట్లో ఉండే దానివల్ల అతనికి దోషాలు ఏమన్నా చుట్టుతాండేమో, అదేం లేదు. నేను ఓడిపోతానే ఇంకోటి ఇంకోటి నాకు అభయం లేదు. ఏమి లేనప్పుడే అతని మీద కంటెస్ట్ చేసినా గెలిచినా మా నాయకుడు ఆశీస్సులు ఉన్నంత వరకు ఇలాంటి వాళ్ళని నా ఇంటికితో కూడా సమానం అవుతాయి.